ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ సంబంధించి వెబ్ ఆప్షన్స్కి వెళ్లే ముందు సో అందరూ కూడా ఈ చిన్న వర్క్ అయితే చేయండి. సో అసలు ఈ వర్క్ ఏంటి, సో దీనివల్ల మనకి ఏమైనా యూజ్ ఉందో మొత్తం క్లారిటీగా అయితే చెప్తాను. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటామా, ఇలాంటి అప్డేట్స్ అనేవి డైలీగా వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా లైక్ అయితే చేసేయండి, ఒక 500 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా. అఫ్కోర్స్ అందరూ కూడా చేస్తారనుకోండి, అది వేరే విషయం. సో ఇంకా టాపిక్లు వచ్చేస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెబ్ ఆప్షన్స్ అనేవి అయితే స్టార్ట్ అవుతున్నాయి కదా. సో అయితే చాలామంది వచ్చేసి ఏంటంటే అసలు ఏ కాలేజ్ వస్తుంది, ఏ విధంగా పెట్టుకోవాలి ఏంటి అనేది అయితే చాలామందికి కన్ఫ్యూజన్ అనేది అయితే ఉంటుంది. సో అసలు ఏ విధంగా పెట్టాలనేది అయితే ఇప్పుడు చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 3 పాయింట్స్ చెప్తా, సో తర్వాత ఏ విధంగా పెట్టాలో చెప్తా. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే మీరు కాలేజెస్ అనేవి అయితే మీ ర్యాంక్ తగ్గట్టు చెక్ చేసుకోండమ్మా. సో లైక్ ఏంటంటే చాలామంది ఒక 70,000 ర్యాంక్ వచ్చింది అనుకోండి, సో ఆ 70,000 ర్యాంక్ తగ్గట్టు కాకుండా సో ఆంధ్ర యూనివర్సిటీ అంటే 5,000 లోపు ఉండే కాలేజీలు కానీ లేదంటే 10,000 కాలేజీలు కానీ 20,000 కాలేజీలు కానీ ఈ విధంగా సెలెక్ట్ చేసుకుంటారు. అవి సెలెక్ట్ చేసుకున్నారంటే ఖచ్చితంగా రాదు. సో ఓకేనా, సో కావాలంటే మీరు ఏంటంటే ఒకవేళ మీరు అంతగా చెక్ చేసుకోవాలనుకుంటే సో మీరు ఏంటంటే ఒక 65,000 70,000 ఫర్ ఎగ్జాంపుల్ మీకు 70,000 ర్యాంక్ వస్తే సో 65,000 కాలేజీలు పెట్టుకున్న ఒక అర్థం ఉంది. బట్ చాలామంది 20,000 10,000 కాలేజీలు కూడా పెడతారు. సో అలా పెడితే మీకు ఏంటంటే ఫస్ట్ కౌన్సిలింగ్ అయితే కంపల్సరీగా సీట్ రాదు, అప్పుడు మళ్ళీ మీరు సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్ళాలి. సో అప్పుడు 70,000 ర్యాంక్ కాదు, సో 100,000 తగ్గటి కాలేజెస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఏంటంటే ఒకవేళ మీకు అంతగా ఐడియా లేదు అనుకోండి, సో లైక్ ఏంటంటే నా ర్యాంక్ తగ్గట్టు ఏ కాలేజెస్ వస్తాయి నాకు తెలియదు. సో అలాంటప్పుడు ఏంటంటే మనకి ఏపీ ఎంసెట్ వాళ్ళు వచ్చేసరికి లాస్ట్ ర్యాంక్ డీటెయిల్స్ అనేవి అయితే రిలీజ్ చేశారనమాట. సో ఆ PDF అనేది అయితే మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే ఉంటుంది, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది టెలిగ్రామ్ గ్రూప్. సో అందులో జాయిన్ అయ్యారనుకోండి, లైక్ ఏంటంటే ఆ PDF ఓపెన్ చేసి సో అన్ని కాలేజెస్ కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, ఎన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి, అవన్నీ కూడా అందులో ఉంటాయి. సో ప్రతిదీ కూడా చూసుకుంటారు. సో ప్రతిదీ కూడా ఓకే ఇంత కట్ ఆఫ్ ఉంది, సో ఈ కాలేజ్ నాకు వచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి ఇవన్నీ కూడా రాసుకోండి. ఓకేనా. సో అవన్నీ కూడా రాసుకున్న తర్వాత సో థర్డ్ పాయింట్ ఏంటంటే సో అవన్నీ కూడా మంచి కాలేజ్ అయితే ఉందో, అంటే ఇప్పుడు ఒక 70,000 తగ్గట్టు కాలేజ్ లిస్ట్ అంతా తీస్తారమ్మా మీరు. సో ఆ లిస్ట్ అంతా తీసి అందులో ది బెస్ట్, ఓకేనా. సో ఒక ఇప్పుడు అక్కడ 100 కాలేజీలు ఉన్నాయి అనుకోండి అమ్మా 70,000 ర్యాంక్ తగ్గట్టు, సో ఆ 100 కాలేజీలో ఒక 10 కాలేజీలు మంచి కాలేజీలు తీస్తారు మీరు. తీసి ఆ 10 కాలేజీల్లో కూడా సో ఏది ది బెస్ట్ అన్నది అయితే ఫస్ట్ పెట్టుకుంటారు. సో తర్వాత సెకండ్ బెస్ట్ ఏంటి అని చెప్పేసి సెకండ్ ప్రిఫరెన్స్ ఎంచుకుంటారు. సో తర్వాత అలాగ మొత్తం ఏంటంటే మొత్తం అంతా కూడా ఒక పేపర్ మీద రాసుకోండి. రాసుకొని యాస్టీస్ ఏంటంటే సో మీరు అనుకున్న దాన్ని బట్టే యాస్టీస్ వచ్చేసరికి వెబ్ ఆప్షన్స్ అప్పుడు సో ఇవ్వండి. ఓకేనా. ఇస్తే ఖచ్చితంగా మీరు అనుకున్న కాలేజ్ అయితే వస్తుంది, సో అందులో డౌటే లేదు. ఓకేనా. అండ్ ఒకవేళ సరే బ్రో అదంతా నాకు తెలియదు, సో ఇప్పుడు ఏంటంటే నేను ఒక 10 కాలేజీలు సెలెక్ట్ చేసుకున్నాను, సో ఆ 10 కాలేజెస్ సంబంధించి ఏది బెస్ట్ అనేది నాకు ఎలా తెలుస్తుంది అంటే ఏం లేదు. సో ప్రతి కాలేజ్ కూడా అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఒక అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది. సో ఒక అఫీషియల్ వెబ్సైట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది కదా. సో అందులోకి వెళ్ళి వాళ్ళ లాస్ట్ ఇయర్ పాస్డ్ అవుట్ ఎంతమంది అండ్ డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడ ఉంటాయి. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటుందో అక్కడ అందులో చెప్తారు. అండ్ ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి, సో సిఎస్సికి ఎలా ఉంటాయి, సివిల్కి ఎంత ఉంటాయి, అవన్నీ కూడా వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లు అయితే మెన్షన్ చేస్తారు. సో పోనీ అలా లేదు బ్రో అఫీషియల్ వెబ్సైట్ లేదు అనుకుంటే సో ఒకసారి కాలేజ్కి వెళ్ళి ఒకసారి చూడండి ఏ విధంగా ఉంది ఏంటని చెప్పేసి చూడండి. అండ్ అక్కడ చదువుతున్న స్టూడెంట్ని ఏమైనా ఒకరిని పట్టుకొని బాబు ఈ కాలేజ్ ఏ విధంగా ఉంటుంది, సో మా బాబుని జాయిన్ చేయాలనుకుంటున్నా, మా పాపను జాయిన్ చేయాలనుకుంటున్నా అని చెప్పేసి మీ పేరెంట్స్ చేత పంపించడమో లేదంటే సరదాగా మీ ఫ్రెండ్స్ ఒక 4 కలిసి సో ఆ కాలేజ్కి వెళ్ళి ఆ కాలేజ్ గురించి తెలుసుకొని సో అప్పుడు మీరు ఏంటంటే వెబ్ ఆప్షన్స్లో ఇవ్వండి. అంతే తప్ప ఊరు పేరు తెలియని కాలేజీలు పెట్టేయడం లేదంటే అసలు మీ ర్యాంక్కి సంబంధం లేని కాలేజీలు పెట్టారనుకోండి, సో వెబ్ ఆప్షన్స్లో అసలు సీట్ కూడా రాదు. అర్థమైంది కదా. సో చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళకి మంచి ర్యాంక్ వస్తుంది, సో వాళ్ళ మంచి ర్యాంక్ వస్తుంది బట్ వాళ్ళకి ఏం కాలేజెస్ పెట్టాలి ఏంటనేది అయితే వాళ్ళకి తెలియదు అనమాట. సో తెలియకపోవడం వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే సో వాళ్ళకి ఒక మంచి ర్యాంక్ ఒక 50,000 ర్యాంక్ ఫర్ ఎగ్జాంపుల్ అది 50,000 ఇచ్చాను గుడ్ ర్యాంక్, సో అయితే ఆ 50,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా సో 100,000 కాలేజెస్ని కానీ లేదంటే 120,000 కాలేజెస్ని కానీ సెలెక్ట్ చేసుకుంటారు. సో దానివల్ల వాళ్ళకే చాలా అంటే చాలా లాస్ అవుతుంది, ఎందుకంటే 4 ఇయర్స్ అయిపోయిన తర్వాత ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి ఏంటనేది అయితే సో ఎవరికి తెలియదు. సో కాబట్టి అది. అండ్ నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ ఇదో అయిపోయింది సో ఇక్కడ పక్కన పెట్టేస్తే. అండ్ ఫోర్త్ వచ్చేసి ఏంటంటే సో ఆ కాలేజ్ అటానమసా అఫిలిటేటెడా, నెక్స్ట్ వచ్చేసరికి సో అందులో హయ్యెస్ట్ ప్యాకేజ్ ఎంత, లీస్ట్ ప్యాకేజ్ ఎంత, యావరేజ్ ప్యాకేజ్ ఎంత కూడా తెలుసుకోండి. ఓకేనా. సో ఈ హయ్యెస్ట్ ప్యాకేజ్ లీస్ట్ ప్యాకేజ్ యావరేజ్ ప్యాకేజ్ ఎందుకు తెలుసుకోమంటే సో ఇప్పుడు హయ్యెస్ట్ 10 లక్షలు ఉందనుకోండి అమ్మా, సో హయ్యెస్ట్ వచ్చేసరికి 10 లాక్స్ పర్ యానం ఉందనుకోండి, లీస్ట్ వచ్చేసరికి 3 లాక్స్ పర్ యానం ఉందనుకోండి, అక్కడ చదువునోడికి అంత బాగా చదువునోడికే 10 లక్షల పర్ యానం వచ్చిందంట. సో కాబట్టి ఇంకా మనకి ఎంత వస్తుంది మామూలు
మామూలుగా యావరేజ్ ప్యాకేజ్ ఎంత ఉంటుంది? సో ఒక 5 లక్షలు 6 లక్షలు అది కూడా సో మనకి చెప్పలేం వస్తుందా రాదన్నది. సో కాబట్టి ఏంటంటే మీరు సెలెక్ట్ చేసుకునే కాలేజెస్ కూడా అన్నీ కూడా 10 లాక్స్ పర్ అనామ్ దాటి ఉన్నవే చూసుకోండి, ఓకేనా? సో 10 లక్షలు పర్ ఇయర్ దాటి ఉన్నవే చూసుకోండి హయ్యెస్ట్ ప్యాకేజ్. యావరేజ్ ప్యాకేజ్ ఒక 7 లక్షలు 8 లక్షలు ఉన్న కాలేజెస్ని చెక్ చేసుకొని అవి మాత్రమే వెబ్ ఆప్షన్స్లు ఇవ్వండి, ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేయండి. సో అంటే ఫస్ట్ లాస్ట్ ర్యాంక్ డీటెయిల్స్ అన్నీ కూడా చూడండి. చూసిన తర్వాత సో ఒక 10 కాలేజీలో లేదంటే ఒక 20 కాలేజీలో మీ ర్యాంక్ తగ్గట్టు కాలేజీని సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత అందులో కూడా ది బెస్ట్ కాలేజెస్ని తీసుకోండి. తీసి అది అటానమస్ అఫిలియేటెడా J&K ఏంటని చెప్పేసి చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని ఆ ఆర్డర్నే మీరు వెబ్ ఆప్షన్స్లో ఇవ్వండి. ఇస్తే ఖచ్చితంగా సో మంచి కాలేజ్ అనేది వస్తుంది వీడియో. సో అందరూ కూడా ఖచ్చితంగా ఈ వర్క్ అయితే చేయండి. సో ఇంకా టైం అనేది అయితే ఉంది కాబట్టి 3 to 4 డేస్ లేదంటే ఒక 1 day or 2 days ఎంత ఉన్నా సరే మీకు 1 day కూడా పట్టదు ఈ వర్క్ అనేది అయితే అవ్వడానికి. సో కాబట్టి వెంటనే చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సీన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.